హాయ్ అండి, వెల్కమ్ టు మల్టీ కరీంనగర్ స్పెషల్స్. ఈరోజు వీడియో ఇంట్లో ఫ్లోర్ పైన మనకు ఆయిల్ ప్యాకెట్ ఇప్పినప్పుడు ఆయిల్ కొంచెం కింద పడింది అనుకోండి, అలాంటప్పుడు మనం దాన్ని ఈజీగా ఎలాంటి సర్ఫ్ కానీ ఫ్లోర్ క్లీనర్స్ కానీ యూజ్ చేయకుండానే మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో చూద్దాం. దానికి ఒక బౌల్లో బియ్యం పిండిని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ చోట్ల మనం కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకోవాలి. అలా మొత్తం ఆయిల్ మొత్తం ఎక్కడుందో అలా మొత్తం వేసుకొని వెంటనే చేతులతోటి దాన్ని ఆ పిండిని అంతా రబ్ చేయాలి. అలా చేతులతోటి అలా రబ్ చేసినట్లయితే అక్కడున్న ఆయిల్ మరకలన్నీ పోతాయి. అలా మనకు పోయే వరకు ఆ పిండిని అటు ఇటుగా చేతులతోటి అలా అనుకోవాలి. అలా రాస్తూ ఉంటే ఒక 1 మినిట్లో మనకు ఆయిల్ మరకలు అనేటివి పూర్తిగా తొలగిపోతాయి. ఆయిల్ పడిన దాన్ని బట్టి మనం తీసుకునే బియ్యం పిండి క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోవాలండి. ఒకవేళ తక్కువ ఆయిల్ పడితే తక్కువ బియ్యం పిండి యూజ్ అవుతుంది, ఆయిల్ కనుక ఎక్కువ పడినట్లయితే ఎక్కువ బియ్యం పిండి వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బియ్యం పిండినంతా అలా ఒక దగ్గరికి అనుకొని ఆ పిండినంతా మనం ఇలా చేతులతో కానీ లేదంటే చీపులతో కానీ ఊడ్ చేసుకొని అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ఎత్తుకున్న తర్వాత కూడా మనకు ఆయిల్ మరకలు కానీ ఇంకా కనిపించినట్లయితే మనము ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని సేమ్ అలాగే రబ్ చేసుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న పిండి నూనెతో తడిచిపోయిందనుకోండి, ఫ్రెష్ బియ్యం పిండిని తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ను ఏదైనా మనం యూజ్ చేయని కాటన్ క్లాత్ తోటి అలా ఆ పిండినంతా మన దగ్గరికి అనేసి మొత్తం పిండి అంతా తీసేస్తే మనకు ఫ్లోర్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుందండి. దీనికోసం మనం ఎలాంటి సర్ఫ్ కానీ ఇంకెలాంటి ఫ్లోర్ క్లీనర్స్ కానీ వాడకుండానే చూడండి ఎంత క్లీన్ అయిందో చూడండి. మనం అలా చేతితోటి అలా అన్నా కానీ మన చేతులు అనేటివి జారవండి. సో దీన్ని మనం వాటర్తో కానీ ఇంకా దేంతో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బియ్యం పిండే కాకుండా దీనికోసం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి, కానీ బియ్యం పిండి మనకు తక్కువలో వస్తుంది కాబట్టి బియ్యం పిండి అయితే బెటర్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.